హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత శ్రీనాథ్ని. ఈరోజు వచ్చేసి నేను ఫ్రూట్ సలాడ్ అనేది చేస్తున్నానండి. ఈ ఫ్రూట్ సలాడ్కి కావాల్సినవి నేను ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. అలాగే వీటిని కట్ చేసుకుంటూ నిన్న వచ్చేసి మైదా పిండి గురించి తెలుసుకున్నాం కదా అండి, ఈరోజు వచ్చేసి మనం ప్రోటీన్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడైతే మనము వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే యాపిల్స్ మీద వాటి మీద మనకి తెలియకుండానే కెమికల్స్ వాటిని కలుపుతారు, అలాగే వీటి మీద మైనం ఉంటుంది. అందువల్ల నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో ప్రోటీన్ గురించి తెలుసుకుందాము, అలాగే ప్రోటీన్ యొక్క బెనిఫిట్స్, అలాగే ఎనిమల్ ప్రోటీను, ప్లాంట్ ప్రోటీన్. అంటే మనకి ప్రోటీన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, రెండు రకాల సోర్స్ దొరుకుతాయన్నమాట. అదేంటంటే ఎనిమల్ ప్రోటీను, ప్లాంట్ ప్రోటీను. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, అలాగే అతి ముఖ్యమైనది రోజుకి మనకి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అన్న ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే నేను యాపిల్ని పీల్ తీసేసుకుంటున్నానండి. పీల్ తీసేసుకొని వీటిని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇవి కట్ చేసుకుంటూ మనం ప్రోటీన్ గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడైతే బేసిక్గా మనం తినే ఫుడ్లో మూడు మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. అవి ఏమిటంటే కార్బ్స్, ఒకటి వచ్చేసి కార్బ్స్, రెండోది ప్రోటీను, మూడోది ఫ్యాట్స్. ఇవి మనకి నాకైతే నేను ఈ మధ్య క్లాసెస్కి అనేది వెళ్తున్నాను, అందువల్ల నాకు ఈ ప్రోటీన్ గురించి కూడా కొంచెం తెలిసింది. నేనేమైతే అంత ఇది కాదండి, నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. ఇవి మూడు ఏ ఫుడ్ తీసుకున్నా సరే అందులో ఉంటాయి. ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది మన బాడీకి కావలసిన మేజర్ మైక్రోన్యూట్రియంట్. కాబట్టి ఇది వచ్చేసి 9 అమైనో యాసిడ్స్ కలవడం వల్ల ఒక ప్రోటీన్ అనేది ఏర్పడుతుందంట. సో ఇప్పుడు మన బాడీకి ప్రోటీన్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రోటీన్ యొక్క మేజర్ రోల్ ఏమిటంటే మన బాడీలో ఉన్న టిష్యూస్ని రిపేర్ చేసి అలాగే వాటిని రీబిల్డ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక పడినప్పుడు గాయం అయింది అనుకోండి, గాయమైన చోట మజిల్ టిష్యూ అనేది డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్ టిష్యూని రిపేర్ చేసి రీబిల్డ్ చేస్తాయంట. అంటే గాయం ఫాస్ట్గా మానిపోతుంది అన్నమాట. అలాగే మన బాడీలో ఉన్న హార్మోన్స్ని కూడా ఈ ప్రోటీన్ చేతే నిర్మించబడతాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న స్కిన్ కానీ, హెయిర్ కానీ, బోన్స్, నెయిల్స్, ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి. అంటే మన ఒకటి ఏమిటి, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క టిష్యూ ప్రోటీన్ చేతే నిర్మించబడుతుంది. సో దీంతో మనకి ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మనకి రెండు రకాల ప్రోటీన్స్ దొరుకుతాయని చెప్పాను కదా ముందు నేను, అది వచ్చేసి యానిమల్ ప్రోటీన్, రెండవది వచ్చేసి ప్లాంట్ ప్రోటీన్. సో యానిమల్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ సోర్స్ నుంచి వచ్చే ప్రోటీన్ అన్నమాట, లైక్ చికెన్, ఎగ్, ఫిష్, ఇవన్నీ యానిమల్స్ ప్రోటీన్ కిందకు వస్తాయి. సో ఇంకొకటి వచ్చేసి ప్లాంట్ ప్రోటీన్. లైక్ అంటే ప్లాంట్ ప్రోటీన్ అంటే వెజ్ సోర్స్ నుంచి వచ్చే ప్రోటీన్ అన్నమాట. లైక్ బీన్స్,
కందిపప్పు, సోయా, మనకి మినపప్పు ఇవన్నీ అంటే 2 దబ్బలుగా పగులుతాయి కదా అండి, కందిపప్పు 2 దబ్బలుగా పగులుతుంది, పెసరపప్పు 2 దబ్బలుగా పగులుతుంది, ఇలా 2 దబ్బలుగా పగిలే వాటిల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా మిల్క్ మనకి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇది వచ్చేసి ప్లాంట్ బేస్డ్ అన్నమాట. రోజుకి మనము ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, మన బాడీకి మనకి ఎంత ప్రోటీన్ అవసరం అవుతుందో తెలుసుకునే ముందు, ఇప్పుడైతే నేను పాలు అనేది 1/2 లీటర్ తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ తీసుకొని మనము బాగా వీటిని బాగా అంటే మేగడ కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి అడుగు అంటుకోకుండా నీట్గా వస్తాయి. నేనైతే ఫ్రూట్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకుని అవి వచ్చేసి మనకి అవి అరటిపండు ఉంది కదా, అదేను యాపిల్ బ్లాక్గా అవుతుంది కదా, అందువల్ల నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అవి కట్ చేసి పెట్టేసుకొని ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ మనకి 3 or 4 పొంగులు వచ్చాయి కదా, మనం ఇట్లా కలుపుతూ మనకి చివర్ల అంటుకుంటాయి కదా, వాటిని కూడా తీసుకుంటూ నీట్గా మనం కలుపుకోవాలి. లేదంటే మనకి చుట్టుపక్కల మాడిపోతుంది, మాడిపోయినప్పుడు మనకి స్మెల్ అనేది వస్తుంది కదా, అందువల్ల నేను చుట్టుపక్కల కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే మనకి ప్రోటీన్ మనకి మన బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 kgs ఉన్నాను అనుకోండి, 60 మన 1 kgకి 1 gram ప్రోటీన్ కావాలి, 1 gram ప్రోటీన్ తీసుకోవాలి, 1 kgకి 1 gram ప్రోటీన్ అంటే 60 kgs ఉంటే 60 grams ప్రోటీన్ అనేది తీసుకోవాలి. మన బాడీలో ప్రోటీన్ అనేది మన మజిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే మన హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి చాలా సహాయపడుతుందండి. మనము కరెక్ట్గా ప్రోటీన్ తీసుకున్నాము అంటే మన నెయిల్స్ కూడా చాలా బాగుంటాయి. అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాయంటే అంత కలర్ఫుల్గా కనిపిస్తాయి. మన స్కిన్లో కూడా చాలా గ్లో వస్తుంది మనం కరెక్ట్గా ప్రోటీన్ తీసుకుంటున్నాము అని అంటే. మనకి ఆల్మోస్ట్ చిక్కపట్టిన అయితే నేను షుగర్ అనేది వేసుకుంటున్నాను, షుగర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. నాకైతే ఇదండి తెలిసింది ప్రోటీన్ గురించి. ఇప్పుడైతే మనం పాలు ఉన్నాయి కదా, పాలు తీసేసుకొని ఇందులో మనము కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పాలని మనము పాలు మరుగుతుంటాయి కదా, దీంట్లో వేసేసుకొని లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చిక్కబడిన తర్వాత మనము స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. నాకైతే ప్రోటీన్ గురించి తెలిసింది నేను చెప్పానండి, ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నేను అందరికీ ప్రజలకి అవగాహన కల్పించాలి అని చెప్పి నేను తెలుసుకునింది మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత ఆ ఫ్రూట్స్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం కలుపుకోవాలి, అంతా ఫ్రూట్స్ అంతటికి పట్టేలా మనం కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత నేను పైన డెకరేషన్కి అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అండి, అదనేది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర అమూల్ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అదైనా వేసేసుకోవచ్చు. మీకు లేదంటే దీని మీద తేనె అయినా యూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్లు మీరు యూస్ చేసుకొని తీసేయచ్చు. నేనైతే ఇప్పుడు ఇట్లా చేసేసి 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత నేను ఇప్పుడైతే ఫ్రూట్స్ వేసుకుంటున్నా, డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నానండి. 1/2 hour తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే పిల్లలకి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టి 10 నిమిషాల తర్వాత నేను పిల్లలకి అనేది సర్వ్ చేసి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కూలింగ్ అనేది ఇవ్వడం అంత మంచిది కాదు, అందువల్ల నేను
ఇలా వేసిచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. షేర్ చేశారంటే నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళు కొంచెం అవగాహన తెలుసుకొని ఏది ఎలా తినాలి, ఏం తినాలి అనేది తెలుసుకుంటారు. అందువల్ల నేను ఈ వీడియో అనేది చేశానండి. నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.